ప్రభు నేసుక్రీస్తు ప్రశస్తనామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకుందాం ప్రభు నాతో మాట్లాడవా ప్రభు నాతో మాట్లాడని ఎంతో ఆసక్తిగా ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో మాట్లాడువా ప్లీజ్ అని అడుగుతున్నావు దేవుడు నీ చిన్న మనవి ఆలకించారు నీ హృదయంలో ఉన్నటువంటి వాంచను ఆయన గుర్తిరిగి ఈరోజు ఉన్నత వాగ్దానాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము మూడు వచనం వచనం దేవుడు రోజు నీకు అనుగ్రహిస్తున్నారు సామ్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ త్రీ ఫోర్ ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునును గాక నీ దహన బలం అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తానని ప్రభు మాట ఇస్తా ఉన్నారు ఎంత గొప్ప చక్కని వాగ్దానం చూడండి నా కోరిక ఎప్పుడు తీరుతుంది అంటే నీ మనసులో ఉన్న కోరిక ఎవరికైనా అంటే అది ఎవరికి అది అర్థం కాని పరిస్థితి అని ముందే ఆలోచన చేస్తూ ఉన్నావు నీ చిన్న మనసులో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ కోరిక ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు దేవుడే తీరుస్తాడు ప్రభువు నాకు సహాయకుడు ఆయన నన్ను అన్యాయం చేసేవాడు కాదు నాకు న్యాయాధిపతి ఆయన తప్పక నా కోరిక నెరవేరుస్తారు ఇది ఎవరికైనా చెప్తే అది హేళనగా ఉంటుంది కానీ దేవునికి చెప్పుకుంటున్నాను ఎప్పుడు తీరుతుంది నిజంగా నా కోరిక తీరుతుందా అని అనుకుంటున్నావు కదా నిశ్చయముగా దేవుడు నీ కోరికను నెరవేరుస్తున్నారు అది ఏ రకమైన కోరిక అది దేవుడికి నీకు తెలుసు బహుశా నువ్వు దేని మీద ఆధారపడి ఏది జరగాలని కోరుకుంటున్నావో ఏది జరిగితే నీ హృదయం ఉల్లసిస్తుందో సంతోషముగా ప్రభువును గనపరిచి అంత ఆనందం నీకు దేని ద్వారా కలుగుతుందో ఆ చిన్న కోరికను దేవుడు నెరవేరుస్తున్నాడు ఎందుకంటే పైన ఒక మాట ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు ప్రభు కొరకు చేసిన పనులు ప్రభువుకు ఇచ్చిన కానుకలు భాగాలు ఎన్నెన్నో ప్రభువుకి చేస్తున్నావు ఏమో బహుశా లేకపోతే ఆయన నామం తరపున ఎన్నో ఖర్చు పెట్టి చేసి ఉండొచ్చు ఆయన పని అంటే ఎంతో ఆసక్తిగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను బలపరిచినటువంటి దినాలు ఎన్నో ఉండుండొచ్చు ఆయన నామం ఎరిగిన బిడ్డలను ఆదరించిన రోజులు ఉన్నాయేమో వీటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నీ కోరిక మగబిడ్డ కావాలని కోరుకున్నావా లేకపోతే ఆరోగ్యం కావాలని కోరుకున్నావా బిడ్డ పెళ్లి జరగాలని కోరుకున్నావా జ్ఞానమైన అల్లుడు కావాలని కోరుకుంటున్నావా నాకు మంచి భార్య కావాలని కోరుకున్నావా నాకు మంచి భర్త నేను ఎక్కువ అడగను ప్రభు నన్ను అర్థం చేసుకుని నన్ను ప్రేమగా చూసుకునేవాడు ఉంటే చాలు అని అనుకున్నావా ఏది ప్రభు దగ్గర నువ్వు ఆధారపడి ఆస్తితో ఉన్నావో ఒక ఇల్లు కావాలని అడుగుతున్నావా లేకపోతే కొంత భూమి కావాలి లేకపోతే కొంత గోల్డ్ కావాలి నలుగురిలో నన్ను ఒక స్థాయిలో నిలబెట్టు ప్రభు అని ఎక్కువ అడగట్లేదు నా చిన్న కోరిక చిన్న కోరికను ఎన్ని కోరికలు ప్రభు దగ్గర పెడుతున్నావో ఈరోజు వాగ్దానం చేసినాడు దేవుడు నిశ్చయముగా నీ కోరిక యావత్తు ప్రభు సఫలు కొంత నెరవేర్చి కొంత ఇడిచిపెట్టే దేవుడు కాదు నీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కావాలని కోరుకుంటున్నావా లేదా కోడలు మారితే చాలు బాబు అనుకున్నావా తప్పక నీ కోడలకి దేవుడు మంచి మనస్సాక్షినివ్వబోతా ఉన్నాడు నీ కుటుంబంలో నీ పట్ల ఆమెకి ఆమె పట్ల నీకు మంచి సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు మరి కుమారుడు స్థిరపడలేదు కుమారుడు ఎప్పుడు స్థిరపడతాడు అని అనుకుంటున్నావా ఈ కోరికలు ఏమున్నాయో ఇంకా నేను చెప్పలేని కోరికలు నీ మనసులు ఏమున్నాయో అది ప్రభువుకి తెలుసు మీకు తెలుసు అయితే నన్ను ఒక పోస్ట్ మ్యాన్గా ఒక పనిముట్టుగా దేవుడు ఆడుకుంటున్నాడు ఒక స్వరము నీకు వినిపింపచేస్తున్నాడు ఏంటంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ కోరికకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓకే చేసి నీ ఆలోచన తర్వాత ఆలోచ ఆ కోరిక ఇలా జరిగితే బాగుండు అది అలా జరిగితే బాగుండు ఇది ఇంత లాభం వస్తే బాగుండు అంత ఆదాయం వస్తే బాగుండు నేను స్థిరపడతాను లేదా నా బిడ్డలు స్థిరపడతాను నాకు గర్భఫలం వస్తే లేకపోతే నా భూఫలం వస్తే ఏది నీ ఆలోచన ఏమై ఉన్నదో ఇంతవరకు ఆలోచన ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలని అనుకున్నావు కానీ చెప్పలేకపోయా ఒకవేళ ఇద్దరు ముగ్గురు చెప్పి వారు అవమానంగా మాట్లాడరని మనస్సు నొచ్చుకుని ఆవేదనతోటి దేవుడి మీద ఆధారపడి ప్రార్థిస్తున్నావు కదా నీ ప్రార్థనకి జవాబు వచ్చింది ఏంటంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నారు ప్రభు ఉన్నతమైన కృప ఆశీర్వాదము ప్రభునికి అనుగ్రహించను గాక ఆమె పాపపు బళ్ళు ఎక్కువైపోయినాయి పాపపు బడి సినిమా అనేది పాపపు బడి బాగా గమనించండి పాపం ఎలా చేయాలో ఎలాగ దేవునికి దూరం అయిపోవాలనేది సినిమా అనేది చాలా క్లారిటీగా పాఠాలు నేర్పిస్తుంది అందుకనే మా నాన్నగారు నాకు ఈ వాక్యం నా తండ్రి మారు మనసు పొందినప్పుడు తెలుసుకున్న మాట నన్ను ఒక్క సినిమా హాల్కి కానీ ఒక సినిమాకి పంపకుండా పెంచడం మమ్మల్ని ఎంత ఆశ్చర్యకరమైన గొప్ప సాక్ష్యం మాకు అది అందుకనే ఈ చిన్న వయసులో దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు ఈదిలో నాటకాలకు కానీ అది ఎవరైనా వెళ్తూ ఉంటుంటే నాతో ఉన్న స్నేహితులందరూ వెళ్తున్నా మా ఇంటి దగ్గరలో అక్కడ దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు జరుగుతూ ఉండేవి వారు తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రాలు మధ్యలో నాటకాలు సినిమాలు ప్రజలందరూ ఎంతో సంతోషంగా వెళ్తుంటే నాకు వెళ్ళాలని ఉండేది కానీ నాన్నగారు వెళ్ళనిచ్చేవారు కాదు ఆ నాటకం ఆ సినిమా అయిపోయే వరకు మేము పడుకున్నటువంటి మా రూమ్ చర్చిలో మా పడక కూడా చర్చిలోనే అన్నయ్య నేను అక్క మే మా ముగ్గురికి మూడు మంచాలు వేసి మేము పడుకున్నట్టు పడుకునే వాళ్ళం కానీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు మనం జాగి వెళ్ళి ఆ సినిమా చూద్దాం ఆ నాటకం చూద్దాం ఎందుకంటే మా వీధం పడు వెళ్తున్న ప్రజలందరూ నవ్వుతూ ఆనందంతో అబ్బా పలానా సినిమా అంట ఈ సినిమా అంట ఆ నాటకం అంట చెప్తుంటే ఎలాగైనా వెళ్ళి చూడాలనుకునేవాళ్ళు మాకు తెలిసి తెలియక మా నాన్నగారు అయితే పది నిమిషాలు పది నిమిషాలకి పెద్ద కర్ర సంఖలో పెట్టుకుని అంటూ మంచం చుట్టూ రౌండ్లు వేస్తూ మా దగ్గర మోకరించి నాన్న ప్రార్థన చేసేవారు అమ్మ ప్రార్థన చేసేది వారు ఇంకా అలా తిరుగుతూ ఉంటే వారు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎప్పుడు వెళ్ళిపోతారో వెళ్ళిపోయిన వెంటనే మనం చూద్దాం అన్నట్టుగా మేము అలాగే ఆ దొప్పుడు కప్పుకున్నట్టుండి అలాగ ఉంటాలో మేము నిద్రపోయేవాళ్ళు అలాగే మాకు జ్ఞానం వచ్చే వరకు పాపపు బడికి వెళ్లకుండా నాన్న మంచి పునాదేశారు సినిమా హాల్కి వెళ్తే మీరు ఎక్కడైనా సినిమా హాల్కి వెళ్ళారా ఎవరైనా చూసారంటే ఇదిగో పాస్ట్గా అబ్బాయి సినిమాకి వచ్చాడు సినిమా హాల్లో ఉన్నాడంటే నా సాక్ష్యం పాడైపోతుంది దేవుడు నాకు దూరం అయిపోతాడు నేను ఒక గొప్ప దర్శనంతో వచ్చాను నేను నేను ప్రభు స్వరం విన్నాను ప్రభు నన్ను బాగు చేశాడు మనకి దేవుడే ఆధారము మీరు ఎవరిదైనా లోక స్నేహం చేయడానికి ప్రయత్నం చేశారంటే దేవుడు మన ఇంట్లోంచి వెళ్ళిపోతాడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ మాకు ప్రతిరోజు పుట్టిన నాటి నుండి ఈరోజు వరకు మా ఇంట్లో ఇడ్లీ ఎప్పుడు ఉంటుంది అనమాట మా అమ్మగారికి అదే ఈజీ అనుకుంటాను చేయటం మా అక్క చట్నీ చేయటం ఆ ఇడ్లీ అందరం కూర్చున్నప్పుడు ప్రార్థన చేసి ఇడ్లీ తినేటప్పుడు తింటూ ఉండగా ఈ బియ్యం ఎక్కడే తెలుసా మనం తింటున్నామంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి మధ్యాహ్నం భోజనం అప్పుడు సాయంత్రం డిన్నర్ కుటుంబ ప్రార్థన ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇలాంటి క్రమశిక్షణ పెట్టి పెంచేడు కనుకనే ఈ వయసులో పరిశుద్ధ ఆత్మని బలంగా పట్టుకోవటానికి పరిశుద్ధాత్ముడు నన్ను నమ్మటానికి అవకాశం దొరికింది అందుకని దేవుడు మా కుటుంబాన్ని బలంగా వాడుకుంటూ ఉన్నాడు ఈరోజు ధనం ఉండి జరగట్లేదు ఈ పరిచర్య ఏదో బలాలుండి జరగట్లేదు పరిచర్య ఇన్ని వేల కుటుంబాల సువార్త ప్రకటించుకుంటూ ఇన్ని సంఘాలు కట్టుకుంటూ వెళ్తున్నాం అంటే కేవలము ఆయన మనల్ని నమ్మేయడం నమ్ముతున్నాం ఆయన నమ్మి అప్పగించిన ఈ పరిచర్య ఈ పరిచర్యను తుదముట్టించటే నా భాగ్యముగా ఎంచుకున్నాను ప్రియులరా మరి మనం ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు పాపము చేస్తాం ఆజ్ఞ అతిక్రమించటమే నా తండ్రి దేవుని ఆజ్ఞను చూపించేవాడు మనం వెళ్ళొద్దు దుష్ట సాంగత్యము మంచి నడవడికను జరుపుతుంది అన్నయ్య కానీ నేను కానీ అక్క కానీ ఎక్కడికి వెళ్లకుండా ఒక క్రమంగా పెంచడానికి దేవుని వాక్యము నాన్నగారికి సహకరించింది నాన్న భయంతో పెంచారు ఎప్పుడైతే ఆ భయము ఆత్మ సంబంధమైన భయంలోకి మేము అడుగుపెట్టాక నేను ఎప్పుడైతే దైవ దర్శనాన్ని చూసాను ఎప్పుడు ఏ రోజు ప్రభు నాతో మాట్లాడారో ఆయన పాదాలు నేను ఎప్పుడైతే చూసానో ఆయన స్వరము ఆయన స్పర్శ ఆయన నన్ను ఆవరించటం నన్ను చుట్టుకోవటం ఆయన క్లాత్ నాకు తగలటం ఆయన చెయ్యి నా మీదలాగా సర్దటం అన్నీ కూడా నా ప్రార్థనలు ఎన్నో అనుభవాలు నేను చూసి నా జీవితం దేవునికి సమర్పించుకున్నాను వీలరా మనం సమర్పించుకున్నా కానీ దాన్ని కొనసాగించటం ఎంత కష్టం అయినా సరే సమస్తాన్ని ద్వేషించి దేవుని పనికి మించిన పని లేదు ఈ లోకంలో పరిశుద్ధిని గురించి బోధించుటే నా మహాభాగ్యము నా జీవితం సమర్పించుకుని సేవకు ముందుకు వచ్చాం ఆజ్ఞను అతిక్రమించడానికి ఎంత భయం వస్తుందో ఏదైనా తప్పిదం చేస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జారిపోతున్నామో పడిపోతామేమో ప్రియులరా ప్రతిరోజు మనిషి పరీక్ష చేసుకుని బ్రతకగలిగితేనే ఈ లోకాన్ని జయించగలము పరలోకంలో అడుగుపెట్టగలము ప్రియులరా ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము దేవుని సన్నిధికి వెళ్ళమని దేవుని చెప్తూ ఉంటాడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చూడండి చక్కటి ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి మనకి నిర్గమాఖండ్ ఇరవై అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నావా మీరు ఇళ్ళ దగ్గర ఉన్నారు ప్రతిరోజు ఈ మాటలు గమనించుకోటి దేవుని ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఒక్కటైనా పాటించగలుగుతున్నావా ఆరాధనకి వస్తున్నారు చాలామంది ఆరాధన సకంలో వస్తున్నారు ఆరాధనకి అది ఆజ్ఞ అతిక్రమించట్లేదా ఆరాధన ప్రారంభానికి రావాలనే జ్ఞానం నీకు లేదా దేవుని పని అంటే అశ్రద్ధ ఎందుకు చేస్తున్నావు ప్రారంభ ప్రార్థనలో ఉండాలని ఆసక్తి ఎందుకు కోల్పోతున్నావు దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్రాంతి దినమని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోవాలి కదా కొందరు పాటల మధ్యలో వచ్చేవారు కొందరు ప్రసంగానికి ప్రారంభానికి వస్తారు కొంతమంది ప్రసంగం చివరిలో వస్తారు కొందరు ఇంకా ఆరాధన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రార్థనకు వస్తారు ఇలాగుంటే నువ్వు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుంది తెలిసి ఉంటుంది నీ శరీరానికి ఏదైనా గాయం తగిలితే ఏదైనా రోగము సంభవిస్తే నువ్వు దేవునికి లెక్క చెప్పగలవా వెళ్తాను వెళ్ళాలి ఏదో సమయంలో వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చే అన్నట్టుండటం అది క్రమశిక్షణ కాదు దేవుడనే హో పూజించుటకు పరిశుద్ధంగా ఆరాధన చేయటకు క్రమశిక్షణగా ఆరాధన ప్రార్థన సమయానికి ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడైతే నియమును నువ్వు పాటిస్తావో ఏ తెగులు నీ గుడారానికి రాదు ఆజ్ఞ అతిక్రమమే పాపము నరహత్య చేయటం దొంగిలించటం ఎబిచరించటం నీ పొరుగని మీద అబద్ధ సాక్ష్యం పలకటం ప్రియులరా తల్లిదండ్రులు సన్మానించకపోవటం దేవునికి కంటే ఎక్కువగా బయట ఉన్నటువంటి థింగ్స్ని మనం వర్షిప్ చేయటం ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు నువ్వు ఎందుకు ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నావు ఏది చేయొద్దనో అది ఎందుకు చేస్తున్నావు పాపము అది పండిపోయినప్పుడు పాపమునకు వచ్చి జీతం మరణం అన్నాడు ప్రే సహోదరులరా ఈరోజు వాక్యం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీవు నీ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి నీలో గొప్ప ప్రశాంతత వస్తుంది గొప్ప నీలో వస్తుంది నీలో ఉన్న తెగులు అగ్నికి కాలిపోయినట్టుగా కాలిపోతుంది మీరు ఆరాధన క్రమం నేర్చుకోండి దేవుని ఎందు భయం అనేది చాలా తగ్గిపోతూ ఉంది చాలామంది ప్రజలకి దేవుడంటే చాలా చులకనగా అయిపోయింది అన్నిటికంటే ప్రథమ స్థానము దేవుని విషయంలో నువ్వు ఆసక్తి చూపించకపోతే నీ దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తాడు నేనైనా మీరైనా క్రమశిక్షణ పాటించకపోతే ఆ దీపాన్ని దేవుడు ఆరిపేస్తానన్నాడు అందుకే ఈ రోజులు చాలా ఆత్మలు ఆరిపోతున్నాయి చాలా దీపాలు ఆరిపోతున్నాయి ఎందుకంటే సువార్త టీవీ ద్వారా వాక్యం వెళ్తుంది ఆరాధనల వాక్యం వెళ్తూ ఉంది పత్రికల ద్వారా అనేక చోట్ల సభల ద్వారా కానీ ప్రజలు మారట్లేదు కనుక దేవుడు అనేక రకాలుగా పరీక్షలు చేస్తూ ఉన్నాడు ఈరోజుని ఆత్మ సంబంధన వాక్యం ఏంటంటే లోకం మీద పాపం ఏలుబడి చేస్తూ ఉంది కనుక ఆ పాపానికి వచ్చే జీతం మరణము ప్రజల మీద ఏలుబడి అవుతూ ఉంది నీవి పాపం నుండి బయటకు రావాలంటే సిలువేయబడిన ఏ సుక్రీస్తు వైపును చూచి ఇంతవరకు ఏ పాపం చేసేవో ఏది నీ మనసుకి తెలుసుకుంటున్నావో దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే నీవు కనికరం పొందుతావు అందుకనే వ్యవహార స్వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఎంత మంచి మాట చెప్తున్నటువంటి ఇదిగో స్వస్థత నొంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు ఏసు అని యూదులకు తెలియజెప్పాను దేవునికి మహిమ కలుగును గాక పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము రెండో చూడండి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటను మనం చదువుకుందాం జాన్ ఫస్ట్ జాన్లో చాలా చక్కని విషయం మనకు కనపడుతుంది పాపం అంటే చాలా సమయాలు రకరకాలుగా మనం ఎన్నో ఆలోచన చేస్తుంటాం ఫస్ట్ జాన్ చాప్టర్ త్రీ వర్స్ ఫోర్ నేను చదువుతున్నాను ఇదే మనం ఇందాక చదువుకున్నాం పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే పాపము తర్వాత ఐదో అధ్యయనకి రండి సెకండ్ సెకండ్ మనకి ఏం కనబడుతుంటే చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీన్ ఫస్ట్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీన్ సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కానీ పాపము కలదు సకల దుర్నీతి పాపము అండర్లైన్ చేసుకోండి ఫస్ట్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీన్ సకల దుర్నీతి పాపం దుర్నీతి అంటే చెడుగు అన్ని రకాల చెడుగు పనులు నటనా జీవితము ఇదే పాపముగా మన మీద ఏర్పడి చేస్తూ ఉంది పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఫస్ట్ పాయింట్ సెకండ్ సకల దుర్నీతి దుర్నీతి అంటే అన్ని రకాల చెడు పనులు ఇట్స్ ఎ సిన్ అది పాపం అది మనకి నోటంపడ అందరికీ అయ్యో పాపం అయ్యో పాపం అంటుంటుంది మనం అయ్యో పాపం ఎవరిని పడిపోతే అయ్యో పాపం వాళ్ళకి ఏదైనా పాపం పాపం అనే మాట చాలామందికి నోటంపుడు ఉంటుంది పాపం అంటే ఏంటి ఆ క్రమమే పాపం నువ్వు ఆరాధన క్రమాన్ని పాటించకపోవటం తర్వాత నీ చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నావేమో ఆలోచన చేయి నీవైనా నేనైనా మనం చెడుగును తీసుకున్నప్పుడు మనం మంచి వారముగా మారుతాం వాక్యము మనలో నిలిచి ఉండేయటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా చేయగలిగితే దుష్టుడిని కుటుంబాన్ని టచ్ కూడా చేయలేట మూడోది పాపం అంటే నేర్చుకోండి వాక్యము సకల దుర్నీతి పాపము మూడోది కూడా నేను చెప్తున్నాను అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగు పదిహేడు వ్రాసిన పత్రిక నాలుగు పదిహేడు కాబట్టి మేలైనది చేయనిరుగు చేయని చేయనివానికి పాపము కలుగును ఫస్ట్ ఏంటంటే పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతి క్రమమే పాపం అంటే ఆయన చెప్పిన క్రమశిక్షణ ప్రకారం మనం నడవకపోవటం పాపం రెండోది సకల దుర్నీతి పాపం అంటే అన్ని రకాల చెడు పనులు పాపము మూడోది యాకోబు రాసిన పత్రిక నాలుగు పదిహేడులో కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును మేలైనది చేయగలిగుండి కూడా చేయకపోతాయి చేయగలిగుండి చేయకపోవటమే పాపం ఇవన్నీ మనకి అది పాపం ఎందుకు అవుతుంది ఇది ఎందుకు పాపం పాపము అంటే సిన్ అంటే నువ్వు చేయగలిగింది మేలైనది చేయగలిగి ఉండి చేయకపోవటం చూసారండీ ఈ పాపమే మన ఇళ్ళ మీద ఏలుబడి చేస్తుంటాయి ప్రియ సహోదరులరా ఇంకొక మాట మీరు నోట్ చేసుకోండి రోమిన్ దర్శన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినావు రోమెన్స్ చాప్టర్ ఫోర్టీన్ వస్ ట్వంటీ త్రీ అనుమానించువాడు తిననేలా విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము బాగా గమనించండి విశ్వాస మూలము కానిదేదో అది పాపము పాపం అంటే ఆజ్ఞాత క్రమం పాపం ఫస్ట్ పాయింట్ సెకండ్ సకల దుర్నీతి పాపం అన్నాడు మూడోది మేలు చేయగలిగుండి చేయకపోవటం పాపం అన్నాడు ఫోర్త్ పాయింట్ విశ్వాస మూలము కానిది పాపము అంటే నీవు విశ్వసించకపోవటం నమ్మకపోవటం చాలామంది నమ్ముతున్నావండి దేవుడు చేస్తాడని ఉందండి దేవుడే చేస్తాడు తప్పక చేస్తాడని అనుకుని కొంత సమయానికి వేరే ఫోన్ కాల్ వచ్చినా ఎవరైనా ఏదైనా బలహీన మాట చెప్పేటప్పుడు వెంటనే నీ విశ్వాసం నువ్వు దిగజారిపోవటం అందుకనే ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నది అమావాస్య నాడు కొమోదాలి అమావాస్య చీకటి పాపము అందుకనే వ్యవహాన స్వార్తలో దేవుడు మనకు బయలుపరిచింది ఏంటంటే స్వస్థత నొంది కనుక ఇక మరి ఎక్కువ కీడిని కలవకున్నట్లు ఇక పాపము చేయకు కరోనా వచ్చింది వెళ్ళిపోయింది నాకు తగ్గిపోయింది ఆ టాబ్లెట్లన్నీ వేసుకున్నాను నాకు స్మెల్ వచ్చింది టేస్ట్ వచ్చింది బాగానే ఉంది ఇంకా రాదని అనుకోకు మరలా పెద్ద కీడు వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు పాపము చేస్తే ఈ రోజు వాక్యున నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా నీ ఎదుట చేసిన ప్రతి పాపము క్షమించు బాబు అని అడుగు ఇక నేను పాపము చేయనని తీర్మానం చేసుకో ఆ మనుషుడు వెళ్ళి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు యోహాను సువార్తలో మరల ఒకసారి మాట చదువుకుందాం చూడండి అధ్యాయంలోని చక్కని మాట అటు తర్వాత యేసు జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫోర్టీన్ అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థతను అందితే మరి ఎక్కువ కీడుని కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి చేసినందున యూదులు ఏ స్నిహింసించరు దేవునికి మహిమ కలుగును గాక వాడు స్వస్థత పొందిన తర్వాత నేను పాపము చేసినందుకే నాకు రోగం వచ్చింది అయితే నా పాపము దేవుని ఎదుట ఒప్పుకున్నాను నన్ను బాగు చేసాడు ఆయన బాగు చేసి ఇక మరి ఎక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇక పాపం చేయొద్దని చెప్పాడని ప్రజల్లోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు ప్రియ సహోదరులరా ఇక పాపము చేయకు ఇక పాపము చేయకు ఇక పాపము చేయకు అబద్ధాలు ఆడుతున్నావేమో ఎటకారాలు మాట్లాడుతున్నావేమో దేవునికి విరోధమైన ప్రవర్తన నీలో ఉందేమో జాగ్రత్త ఇది నువ్వు నాశనం అయిపోవటానికి వచ్చినటువంటి తెగులు కాదు నీవు పరీక్షలో ఉన్నావు ఈ సమయంలో దిద్దుబాటు నీవు అసహించుకోవద్దు ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయానో ప్రభువా నేను ఎందులో పడిపోయానో ప్రభువా నేను చేసిన పాపం క్షేమించు తప్పిపోయాను బాబు ఇక్కడ మాట మాట్లాడిన అక్కడ అలా మాట్లాడినా క్షమించిన అడుగు మొక్కం మీద చెప్తాడు నా తండ్రి ఇలా చెప్పే సేవకులు బహు తక్కువ ఉన్నారు మరి అక్కడి నుంచి నేను నేర్చుకున్న పునాది దేవుని వాక్యము దైవ దర్శనం చూసి నేను నా సంఘమైన మీకు బోధిస్తున్నాను రెండు మాటలు మాట్లాడుతున్నారా మీరు రెండు రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారా మనిషి ఎదుటి ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడితే మరి అది నువ్వు పాపం కాదా అది నీకు తెలియట్లేదా నువ్వు ఎందుకు అలా ఇంకా పాపంలో ఇంకా లోతుకెళ్తున్నావు పాపంలో ఇంకా లోతుకి వెళ్తున్నావు కనుక రోగాలు మీదకొస్తాయి మరణం ఏలుబడి చేస్తుంది తప్పించమని అడిగినా తప్పించే నాదుడు ఉండడు ఈరోజు ఇంతవరకు వచ్చిన కీడు చాలు బాబు నా మీద కానీ నా బిడ్డల మీద కానీ ఏ కీడు రాకూడదని నువ్వు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు జీవం దేవుని సన్నిధానంలో ఇంకొక మాట మనం చదువుకుని మనం ముగించుకుందాం సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో మూర్ఖ్ని యోచన పాపము దేవునికి మహిమ గాక చూడండి పాపం అంటే అంటే యేసు ప్రభు చెప్పినట్టే స్వస్థత నొందితే ఇక పాపము చేయకు మరి ఎక్కువ కీడు నీకు రాకుండాట్లయితే పాపం చేయకూడదు పాపం అంటే ఏంటి అనే అంశాన్ని రోజు మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు చెప్పింది చేయకపోవటం రెండోది సకల దుర్నీతి పాపము మూడోది మేలైనది చేయగలిగుండి చేయకపోవటం పాపం నాలుగోది విశ్వాసం మూలము కానిది నమ్మకపోవటమే ఆలస్యమైంది ఇంక పిల్లలు పుడతారా ఏం పుట్టరేమో దేవుడిస్తాడని ఉంది కదండీ ఇప్పటికప్పుడు దేవుడు అండి ఇలాంటి లేత మాటలు లూజ్ టంగ్స్ నువ్వు మాట్లాడద్దు ఆయన ఉన్నాడు ఇస్తాడంతే ఎస్ ఆయన ఉన్నాడు ఇల్లు కడతాడు ఆయన ఉన్నాడు నాకు పరమ తండ్రి పరిశుద్ధుడు నాతో ఉన్నాడు నా స్థితిని నా కుటుంబాన్ని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు అప్పుల్లో ఉన్నావు ఇంకెలాగ అప్పులు తీరుస్తావమ్మా అని రకరకాలుగా నిన్ను బాధ పెడుతున్నారేమో విశ్వాసములో నీవు పాపములో పడిపోవద్దు విశ్వాసము బలముగా ఉండాలి నా పైన ఏదైనా నా దేవుడు తీరుస్తాడు నన్ను మరలా నిలబెడతాడు తిరిగి కట్టుట నా ఏసు ప్రత్యేకత అని బలముగా నువ్వు సాక్ష్యమే విశ్వాసం ఎప్పుడు అవిశ్వాసము రానివ్వద్దు ఎటువంటి రోగము నీ మీదకి వచ్చినా ఎటువంటి తెగులు నీ మీద ఏర్పడి చేస్తున్నా అపాయమేమీ రాదు ఏ తెగుల్ని కూడా ఆ సమీపించదు ఇతరులకు వచ్చిన వ్యాధులు బాధలు మీకు వస్తాయి నాశనకరం అన్నాడు ఆయన ఆయన నీ మీదకి కీడు రానివ్వడు ఎక్కడ తప్పుపోయో ఎక్కడ పడిపోయామో మనం వెతుక్కునే సమయం ఇది వెతికి దేవుని వైపు తిరగగలిగితే కొన్ని దినాలు మనం చూస్తాం తిరగకపోతే ఇంకా ది ఎండ్ అయిపోతుంది నీ జీవితం ముగించేస్తాడు ఇంతకాలము చాలా అవకాశాలు ఇచ్చాడు అనేక సమయాలని తప్పించాడు అనేక సమయాలని బాగు చేశాడు అనేక సమయాలని ఆశీర్వదించాడు ఆయనకి కోపం పుట్టించు వారముగా మనం ఉంటున్నాం పాపము చేయొద్దు విశ్వసించిన నీవు విశ్వాసంలో అవిశ్వాసము ఎంటర్ అవటం వల్ల పాపముగా మారుతూ ఉంది అందుకనే ఆజ్ఞాతి క్రమం పాపం సకల దుర్నీతి పాపం మేలైనది చేయగలుగుని చేయకపోవటం పాపం విశ్వసించకపోవటం పాపం ఫైనల్ ఫిఫ్త్ పాయింట్ మూర్ఖుని యోచన పాపం ఎంత చక్కగా చెడు చేశారండి సామెతలు ఇరవై నాలుగు తొమ్మిదో వచ్చిన మూర్ఖుని యోచన పాపం మరిన్ని విషయాలు మనం వచ్చే ఆదివారం కూడా మనం నేర్చుకుందాం ఇక పాపము చేయకండి ఉన్న చోట జీవంగల దేవుని సన్నిధానంలో ఈ పాపం ఆ మీద ఏలుబడి చేస్తుంది బాబు మా ఇంటి మీదే కాదు మా పక్క ఇంటి మీద వెలుబడి చేస్తూ ఉంది మా ఊరి మీద వెలుబడి చేస్తుంది మా రాష్ట్రం మీద మా దేశం మీద వేలుబడి చేస్తూ ఉంది నా దేశాన్ని రక్షించు బాబు నేను చేసిన పాపం ద్వారా అనేక మంది మీద వేలుబడి చేస్తుందా నా పాపం క్షమించు నా ఇంటి వారు చేసిన పాపము క్షమించు నా కుటుంబం చేసిన పాపము క్షమించు ఇక మేము పాపము చేయము పరిశుద్ధత కలిగి వాక్య క్రమంగా ఆరాధన క్రమశిక్షణ సమయానికి ఆరాధనకు అటెండ్ అవుతాం మమ్మల్ని బ్రతికించు పోవని ప్రార్థన చెయ్యి జీవం వల్ల దేవుని సన్నదనలో ఉన్న మీరందరూ కూడా మోకరించండి ఎక్కడున్నారో అక్కడ తలలో వంచండి ఇదేం మాకే చెప్తున్నారు అయినా మేము ఆలస్యంగా వస్తున్నాం అని చెప్తారా ఎస్ నీ గురించే ఈ వాక్యం నీకే ఇలా చెప్పకపోతే నీవు కీళ్ళు పడిపోయాక మరణ గూతుకెళ్ళిపోయాక చెప్తే తప్పించువాడు ఎవడు ఉండడు ఈ లోకంలో మొదట దేవునికి ప్రాధాన్యత ఇస్తే అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు చెడిపోయిన పనులు చెడు ఆలోచనలతోటి ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలా ఎవరెవరికి గొడవలు పెట్టాలా ఎటకారాల మాటలు ఈ మాటలు సకల దుర్నీతి పాపం అందులోంచి నేను బయటకు వస్తున్నాను బాబు నేను ఎవరు గొడవ పట్టించుకొనేశాయా నేను చేసిన పాపం క్షమించు ఇక నేను పాపం చేయను బాబు నేను ఆజ్ఞ అతిక్రమిస్తున్నానేమో క్షమించు ప్రార్థన చెయ్యి ఉన్న చోటను అందరూ ప్రార్థన చేయండి ఇది ఏడ్చే సమయం ఏడవండి దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి మీ హృదయాలు మార్చుకునండి స్వస్థత కలుగుతుంది చెడు బ్యాక్టీరియా అనే పాపము పోతేనే మరలా నువ్వు బ్రతుకుతావు దేవుని సాక్షిగా ఉంటావు పాప యోచన చేస్తున్నావు చెడు ఆలోచన చేస్తున్నావేమో దేవుడిచ్చిన స్థితి అంతటిని మర్చిపోయి విర్రవేగి జీవిస్తున్నావా బ్రహ్వా నీ ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతానయ్యా నన్ను క్షమించు నా కుటుంబాన్ని క్షమించు నీవు నాకు దగ్గరగా ఉండాలి నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పి ప్రార్థన లేక చూపించండి స్తోత్రం స్తోత్రాం స్తోత్రం పరిశుద్ధుడు అయిన దేవాన్నిచ్చిన నివాసిని కొందనాలు వాక్య ఉన్నటువంటి కుటుంబాలు మీరు దీవించండి ఇక పాపము చేయక మరి ఎక్కువ కీడు నీకు రాకుండా నట్లు ఇక పాపము చేయకనే అంశం మీద ఈరోజు మీరు మాతో మాట్లాడారు నిజమే ప్రభా పాపమునకు వచ్చి జీతం మరణమని అనేక మంది మరణిస్తూ ఉన్నారు ఎన్నో రోగాలు ఎన్నో ప్రభా శాంతి లేని దినాలు ఎదురు చూస్తూ ఉన్నాయి బాబు ఈ కీడు తప్పించండి లోకం మీద నుంచి కీడు పోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం వాక్యుని పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధత కొరకు ఎవరు ఆసక్తి అడుగుతున్నారు ఎవరు నీ దగ్గర రియలైజ్ అవుతూ ఉన్నారో ప్రత్యుత్త పడుతూ ఉన్నారో ఒప్పుకుని విడిచిపెడుతున్నారు వీరిని క్షమించండి వీరి మీద వెంటనే నీ వెలుగు దండి నీ కార్యం జరిగించండి చీకటి దూరపరచండి రోగాన్ని స్వస్థపరచండి ఏ స్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె